ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మొదటిగా పనివాడిగా జాయిన్ అయ్యాడు. దేవుని సహాయంతో ఆ పని చేస్తూ ఉంటే అది చూసినటువంటి ఫొతేఫర్ అనే యజమాని, ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ పని ఇస్తే ఆ పని వర్ధిల్లుచు ఉంది. ఓ పని చేస్తాను, నా ఇంటి మొత్తానికి అధికారిని చేసేస్తాను. బైబుల్ సెలవిస్తూ ఉంది, కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నవాడు అధికమైన వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నువ్వు చేస్తున్న ఉద్యోగం చిన్నదైనా ఆ చిన్న ఉద్యోగంలో నమ్మకంగా ఉండు. దేవుడు ఖచ్చితంగా నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. చాలామంది నా దగ్గరికి వచ్చి అంటా ఉంటారు, అన్నా నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానన్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానన్నా అంటారు. సరే తమ్ముడు, ఎప్పటి నుంచి చేస్తున్నావు? 7 సంవత్సరాలుగా చేస్తున్నానన్నా. అప్పటి నుంచి ఏం చేస్తూ ఉన్నా? ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నానన్నా. ఏ ప్రైవేట్ ఉద్యోగంలో వాళ్ళు ఇచ్చేది డబ్బులు కాదా? ప్రైవేట్ ఉద్యోగంలో వాళ్ళు ఇచ్చేది జీతం కాదా? లేదన్నా, నాకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలన్నా. అప్పుడు సహజంగా నేను ఇచ్చే సలహా ఏమిటంటే, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కోసం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం కోసం సిద్ధపడు. నీ ప్రయత్నం నువ్వు చేయి. కానీ ఖాళీగా ఉంటే పొట్టెలా గడుస్తుంది, ఖాళీగా ఉంటే పొట్టెలా నిండుతుంది, పూటెలా గడుస్తుంది. నువ్వు సంవత్సరాలు నీ తల్లి నీ తండ్రి పంపించేటటువంటి వాళ్ళు ఇప్పటికే ముసలవాళ్ళు అయిపోయారు, ఇప్పటికే బలహీనలు అయిపోయారు, అనారోగ్యంతో అల్లాడిపోతున్నారు. రెక్కాడితే తప్ప డొక్కాడటం లేదు వాళ్ళకి. నువ్వేదో చదువుకున్నావు కాబట్టి, వాళ్ళు చదివించారు, నువ్వు చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం సంపాదిస్తావని చెప్పి వాళ్ళు కలలుగా అంటా ఉంటే గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి, ఇక వేరే ఉద్యోగాలు ఏమి పనిచేయవా? ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని నేను నిరుత్సాహపరచట్లేదు సుమా. మీ ప్రయత్నాలు మీరు చేయండి, అదే సమయంలో ఖాళీగా ఎందుకుంటారు? ఏదో ఒక పని చేయండి, లిఫ్ట్లో పనిచేయండి. ఆ లిఫ్ట్లో చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సాధారణంగా లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మాట కలుస్తూ ఉంటుంది. నువ్వు చిరునవ్వుతో మాట్లాడటమో, లేకపోతే గుడ్ మార్నింగ్ అండి అని చెప్పటమో, లేక గుడ్ ఈవినింగ్ అండి అని చెప్పటమో, లేదా నువ్వు దయగా మాట్లాడు, ఎవరో గమనిస్తారు. నేను చూసి, ఏం బాబు ఏం చదువుకున్నావు? నేను ఎంటెక్ చదివానండి. ఎంటెక్ చదివి ఈ లిఫ్ట్లో ఏమిటయ్యా? ఖాళీగా ఉంటే పోటీలు కలుస్తుందండి, కాబట్టి ఇది లిఫ్ట్లో పనిచేస్తున్నా. ఓ పక్క నేను నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. ఎంత వచ్చింది నీకు పర్సంటేజు? 85 వచ్చిందండి. నువ్వు అర్జెంటుకి బయటికి రా. అసలు నీ బయోడేటా ఏమిటి, నీ రెజ్యూమ్ ఏంటి, ఒకసారి నాకు చూపించు. మనవాడు ఎప్పుడు చూసే 4 గోడల మధ్య ఉంటాడు, బయటికి వెళ్ళనే వెళ్ళడు. ఎగ్జామ్స్ రాసుకుంటూ చదువుకుంటూ. ఏమండి చేపలు పట్టాలి అంటే మీరు ఏం చేయాలి? స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి కదా. చేపలు పట్టాలంటే ఇంట్లో కూర్చోవాలి. ఉద్యోగం కావాలంటే ప్రపంచంలో అడుగు పెట్టాలి, ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఏదో ఒక పని చేయి. చెప్పుల షాపులో జాయిన్ అవ్వు, 100 మంది నీ దగ్గరికి వస్తారు. నువ్వు చెప్పులు అమ్మే విధానాన్ని వాళ్ళు గమనిస్తారు. చాలా చక్కగా మాట్లాడుతూ, ఓపిక్గా మాట్లాడుతూ ఆ చెప్పులు అమ్మే ప్రయత్నం చేస్తే వాళ్ళు మాటల్లో అడుగుతారు, బాబు నువ్వు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, ఇంత చురుగ్గా ఉన్నావు, ఇంత శ్రద్ధగా ఉన్నావు, ఏం చేశావు నువ్వు? MBA చేశానండి. MBA చేసిన వాడివి చెప్పులు అమ్ముతున్నావు ఏమిటి? నా ఉద్యోగ ప్రయత్నం నేను చేస్తున్నానండి. అదే సమయంలో ఖాళీగా ఎందుకు ఉండాలి? నా తల్లికి నా తండ్రికి భారంగా ఎందుకు ఉండాలి? వాళ్ళ ఈ వయసులో కూడా వాళ్ళకి ఎందుకు ఇబ్బందిగా ఉండాలని చెప్పి చెప్పుల షాప్లో పనిచేస్తున్నాను. నీ మాట తీరు విన్నవాళ్ళు, బాధ్యత తెలిసిన ఒక వ్యక్తిగా గమనించిన వాళ్ళు, ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. చేపలు కావాలి అంటే పెద్ద వల లేకపోయినా, పెద్ద పడవ లేకపోయినా, కనీసం గ్యాలవన్న పట్టుకెళ్ళు, ఏదో ఒక చేప దొరుకుతుంది. అలా కాకుండా ఇంట్లోనే కూర్చొని ఎగ్జామ్స్ సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ఉద్యోగం అని చెప్పంటే వయసు మీద పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య నా దగ్గరకు వచ్చి అంటారు, అన్నా ఇదే చివరి సంవత్సరం అన్నా. దేనికి బాబు గవర్నమెంట్ ఉద్యోగానికన్నా ఇదే చివరి ఎగ్జామ్ అన్నా. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్ హాల్లో కూడా నన్ను రానివ్వరన్నా. దయచేసి గమనించండి, యోసేపు
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ప్రారంభించులా ఒక ఇంట్లో పనివాడిగా ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రధానమంత్రిగా సింహాసనం మీద కూర్చోగలిగాడు. నువ్వు ఏ పని చేస్తున్నా అది ఎంత చిన్న పని అయినా నమ్మకంగా చేయి, యథార్థంగా చేయి. యథార్థంగా నువ్వు జీవిస్తూ నీకు ఇచ్చిన పని చేస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. నీ సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు మాతో మాట్లాడినప్పుడు మా లోపాలు సరిచేసుకొని సరిదిద్దుకొని లోపములను విడిచిపెట్టి జయ జీవితము జీవించే బ్రతుకును మాకివ్వండి. అది మాకు సంతోషాన్ని ఇస్తుంది. లోపట కుళ్ళిపోయే మచ్చరముతో, అసూయతో, ద్వేషముతో రగిలిపోయే జీవితం మాకొద్దు. అది సౌలుకు ఉన్నటువంటి ఆత్మ, సౌలును పట్టినటువంటి దురాత్మలో ఉన్న లక్షణము. మత్సరము, అసూయ, ద్వేషము దూషించే తత్వము వద్దు ప్రభువా, మాకొద్దు నాయన. మా చుట్టూ ఉన్న వాళ్ళు దీవించబడుతున్నప్పుడు, హెచ్చించబడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా అభినందించే మనసు మాకివ్వండి. వారి సంతోషంలో పాలు పంచుకునే కృపనివ్వండి. వారిని బట్టి నిన్ను మహిమపరిచే ఆత్మీయతను మాకివ్వండి. ఈరోజు ప్రతి ఒక్కరూ నాయన ఇతరులను విమర్శించటమో, ఇతరుల మీద నేరం మోపటమో చెయ్యక సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.